సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలపైన ఫోకస్ పెట్టింది. వీటిపైన ఎలాంటి విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? పైగా 2014 నుంచి 2023 మధ్యలోనే అతిపెద్దగా దురాక్రమణలు జరిగాయి, చెరువులు కనుమరుగైపోవడానికి కూడా ఈ సమయం చాలా కీలకమైనటువంటి సమయం అనేటువంటి వాదనని అధికార పార్టీ నాయకులు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ఒక నివేదికని అందించింది ప్రభుత్వ శాఖలకి సంబంధించినటువంటి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్. అంటే ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి, 2014కి పూర్వం అక్కడ పరిస్థితి ఏంటి, 2014 తర్వాత జరిగినటువంటి వాస్తవాలేంటి, వీటన్నిటినీ శాటిలైట్ ఇమేజింగ్ రూపంలో ఈ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకి ఉపక్రమిస్తుంది. ముఖ్యంగా హైడ్రా రీయాక్టివేట్ అవుతుంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. ఆ నివేదికలో ఏముంది, నిజంగానే హైదరాబాదు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, గత 10 ఏళ్లలో ఇవన్నీ కనుమరుగైపోయాయా, ఒకవేళ నిర్మాణాలు లాంటివి జరిగితే ఎవరి పరం అయ్యాయి, ఈ చెరువుల కబ్జాకి అసలు కారకులు ఎవరు, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలోనే అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయనేటువంటి వాదన వినిపిస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ కాబోతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ దీనికి సంబంధించినటువంటి డేటాని మొత్తాన్ని రూపొందించింది. ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి చెరువుల కబ్జాలపైన రిపోర్ట్ ఆన్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్ విదిన్ ఔటర్ రింగ్ రోడ్, అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ నివేదిక ఫోకస్ పెట్టింది. ఈ నివేదికలో భాగంగానే ప్రధానంగా 100% ఆక్యుపెన్సీకి గురైనటువంటి చెరువులపైన కూడా ఈ నివేదిక ఫోకస్ పెట్టింది. ఒకసారి దాన్ని మనం చూద్దాం. ఇది ఓవరాల్గా సమగ్ర స్వరూపం, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగర స్వరూపంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇందులో జోన్స్ వారీగా ఇక్కడ చూస్తే ఈస్ట్ జోన్ కనిపిస్తుంది, అలానే నార్త్ ఈస్ట్ జోన్ కనిపిస్తుంది, నార్త్ జోన్ కనిపిస్తుంది, ఇటువైపు వెస్ట్ జోను, ఇటు సెంట్రల్ జోను, ఇక్కడ సౌత్ జోన్, ఇట్లా జోన్స్ వారీగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బౌండరీస్ని సూచిస్తూ పెట్టారు. ఇది అతిపెద్ద జలాశయాలు, అటు ఇటు కూడా గండిపేట, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులకు సంబంధించినటువంటి వాటర్ బాడీస్ ఇంత బ్లూ, థిక్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఈ నడి మధ్యలో ఉన్నది హుస్సేన్ సాగర్. సో ఇది హైదరాబాద్కి సంబంధించి ఇవేనా చెరువులు అని అనుకునే వాళ్ళకి సమాధానం ఏంటంటే, ఈ రిపోర్ట్లో ప్రతి ఒక్క నీలి చుక్క, అంటే బ్లూ కలర్ డాట్, ప్రతి బ్లూ కలర్ డాట్ కూడా ఒక చెరువుగా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక గ్రామ పంచాయతీలో బార్డర్స్ దగ్గర నుంచి వాటర్ బాడీస్ అని చెప్పిన ఈ బ్లూ స్పాట్స్ చూపించారు. ప్రతి బ్లూ స్పాట్ కూడా ఒక చెరువు, అంటే హైదరాబాద్కి చెరువుల నగరంగా, సరస్సుల నగరంగా పేరుంది కాబట్టి ఈ బౌండరీస్ అన్నింటినీ కూడా అనలైజ్ చేస్తూనే ముఖ్యంగా వాటర్ బాడీస్ని ప్రత్యేకంగా గుర్తించేటువంటి ప్రయత్నం ఈ నివేదికలో చేశారు. అలానే నివేదిక ప్రారంభంలోనే హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ రాక్స్, ట్యాంక్స్ అండ్ పార్క్స్ అని చెప్పారు. ఎందుకంటే దక్కన్ ప్లాటూ పైన ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో రాళ్లకు కూడా ప్రత్యేకత ఉంది. గత 20-30 ఏళ్లుగా జరిగినటువంటి నిర్మాణాల వలన రాళ్ళు మొత్తం కూడా మాయమైపోయినాయి. హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి శిల్ప సౌందర్యం, సహజ శిల్ప సౌందర్యంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో వాటర్ బాడీస్ కూడా కనుమరుగా అయిపోతున్నాయి, దానికి సంబంధించి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం. అలానే ఈ దీనివల్ల సివియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వరదలు, అలానే ఫ్లోరా అండ్ ఫోనా, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులు నాశనం అయిపోవడం, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్, క్లైమేటిక్ చేంజెస్, ఇవన్నీ కూడా టెంపరేచర్లు పెరగడం కూడా ఇందులో భాగమే ఈ చెరువులు కనుమరుగైపోవడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణంగా ఈ నివేదికలో పేర్కొన్నారు. మొత్తం హైదరాబాద్లో ప్రస్తుతం 920 చెరువులు ఉన్నట్టుగా ఈ నివేదిక చెబుతుంది. అందులో కూడా 2014 వరకు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆ తర్వాత మాత్రం ఆక్రమణలకు గురైనవి, 225 చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురైనాయి అనేటువంటి అంశాన్ని ఇందులో పేర్కొన్నారు. అలానే 196 చెరువులు పాక్షికంగా ఆక్రమణలకు గురైనాయి, 499 చెరువులకి ప్రస్తుతం ఎంక్రోచ్మెంట్స్ లేవని చెప్పి నివేదికలో పేర్కొన్నారు. ఒక 20 చెరువులను ఇందులో ఎంపిక చేసి మరీ డేటా ఇచ్చారు. ఒక 20 చెరువులు అయితే గత 10 ఏళ్లలో పూర్తిగా కనుమరుగైపోయినాయి అనేటువంటి మాట ఈ నివేదికలో చెప్తున్నారు. ఆ చెరువులకు సంబంధించినటువంటి జాబితాను కూడా ఇందులో పొందుపరిచారు. 2014 పూర్వం ఉన్నటువంటి జాబితా ఇది, 2023 అంటే 2014-23 మధ్యలో జరిగినటువంటి దారుణాలు. ఈ ఫుల్లీ ఆక్యుపైడ్ చెరువులకు సంబంధించి 20 చెరువుల డేటాని శాటిలైట్ ఇమేజ్లతో సహా, అంటే 2014లో ఆయా చెరువుల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆక్రమణలకు గురైనటువంటి స్థానంలో వచ్చినటువంటి నిర్మాణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. మొత్తం చాలా పెద్ద డేటా అవుతుంది, పెద్ద వీడియో అవుతుంది కాబట్టి మనం
శాంపుల్గా ఒక రెండు మూడు చెరువుల పరిస్థితి చూద్దాం. హైదరాబాద్ నగరంలో కీలకమైన ప్రదేశాల్లో ఆక్రమణలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని కూల్చివేయాలా వద్దా అనేది ప్రజలకి నిర్ణయాన్ని వదిలేసే విధంగా ఈ నివేదికను రూపొందించారు. అయితే ప్రభుత్వం దీనిపైన చర్చల తర్వాత హైడ్రా ఆర్డినెన్స్ కూడా క్లియర్ అయినటువంటి నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ రూపొందించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక శాంపిల్గా ఈ నివేదికని ఒకసారి మనం చూద్దాం. ఇది చెరువులకు సంబంధించినటువంటి జాబితా, పూర్తిగా ఆక్రమణకి గురైనటువంటి చెరువుల జాబితా, జిల్లా మండలం విలేజ్ దాని పేరు మీద ఇచ్చారు. అలానే వాటర్ బాడీ నేమ్స్ కూడా రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ దీనిలో ఆ బాడీస్ పేర్లు చాలా తక్కువగా ఉన్నాయి. మిగతా చోట్ల మిగతా అంటే దీనికి సంబంధించిన నివేదిక రెవెన్యూ డిపార్ట్మెంటు దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి క్రాస్ చెక్ చేసుకునే విధంగా ఇచ్చారు. మొత్తం ఈ డేటాలో 20 చెరువులు అయితే పూర్తిగా ఆక్రమణకు గురైనాయి అనేటువంటి అంశాన్ని తేల్చి చెప్పారు. ఆ చెరువులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి నిర్మాణం ఎలాంటి, ఇది ఈ రూపంలో ఈ నివేదికను ఇచ్చారు. 2014, 2023 ఈ స్టేటస్ని చెబుతూ ఆక్రమణకు గురైనటువంటి చెరువు స్వరూపం, అలానే లొకేషన్ ముఖ్యంగా డిస్ట్రిక్ట్ రంగారెడ్డి మండల్ అబ్దుల్లాపూర్ అలానే కుంట్లూరు విలేజ్, ఆ విలేజ్కి సంబంధించినటువంటి చెరువు. ఈ బ్లూ మార్క్ చూపిస్తుందంతా చెరువు ప్రస్తుతం ఇక్కడ ఏమి చెరువుగా కనిపించకపోయినప్పటికీ కూడా వర్షం పడినటువంటి సందర్భంలో లోతట్టు ప్రాంతంగా ఇందులోకి నీరు చేరుతుంది. ఎండాకాలం వచ్చేసరికి ఇది డ్రై అయిపోయినప్పుడు మళ్ళీ అక్కడ పిచ్చి మొక్కలు మొలవడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే 2014 తర్వాత వాతావరణ పరిస్థితుల్ని అందుబాటులోకి తీసుకుని అంటే అనుకూలంగా మలుచుకుని ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణాలు చేపట్టడం వెనక కూడా రాజకీయ కారణాలు ఉన్నాయనేది అధికార పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాట. ఇదేంటనేది తర్వాత విచారణలో భాగంగా తెలుస్తారు. అయితే ఈ చెరువుకు సంబంధించి ఇక్కడ కుంట్లూరు చెరువుకు సంబంధించి చూస్తే 2023 పూర్తిగా ఆక్రమణకు గురైంది ఈ చెరువు. ఇప్పుడు కనబడడం లేదు, అక్కడ ప్లాట్లు వేసి అమ్మకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అదే తరహాలో ఆ చెరువుకి సంబంధించి 2014 టోటల్ ఏరియా 1.62 ఏకర్స్, అప్పుడు ఆక్రమణలు ఏమీ లేవు, ఎన్క్రోచర్ ఏరియా ఏమీ లేదు. సో 100% చెరువు సేఫ్గా ఉంది. 2023 వచ్చేసరికి 100% ఆక్యుపెన్సీకి వెళ్ళిపోయింది ఈ చెరువు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి భాగవతం. ఈ తరహాలో ఇప్పుడు శాంపిల్గా ఒక 20 చెరువులకి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ని ఈ నివేదికలో పొందుపరిచారు. దీంతో రాజకీయంగా కూడా ఇది ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి వివాదాస్పద అంశంగా మారుతుంది. ఈ చెరువుల నిర్మాణాల ఈ చెరువుల్లో జరిగినటువంటి నిర్మాణాలపైన హైడ్రా ఎటువంటి యాక్షన్ ప్లాన్ను రూపొందించబోతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని చెరువులు చూస్తే ఇక్కడ ఉదాహరణకి మేడ్చల్ మల్కాజ్గిరి చెరువు అల్వాల్లో ఉన్నటువంటి అల్వాల్ చెరువు అంటారు దీన్ని, అక్కడ చూస్తే 100% ఆక్యుపెన్సీ జరిగింది. 2014 ఉన్నటువంటి స్టేటస్ ఇది 2023 వచ్చినటువంటి పొజిషన్, పూర్తిగా ఆక్రమణకి గురైంది. ఇది అల్వాల్ చెరువు దుస్థితి, ఇది పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఈ రెడ్ మార్క్లో ఉన్నటువంటి నిర్మాణాల్లో అపార్ట్మెంట్లు లాంటివి వచ్చేసాయి. ఇవి నిర్మాణాలు చేసింది ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు, వాళ్ళపైన చర్య తీసుకోవాలా వద్దా. అలానే ఇక్కడ డేటా కూడా చూస్తే కనుక 100% ఎంక్రోచ్మెంట్, ఇందులో 100% ఎంక్రోచ్మెంట్ చూపిస్తున్నారు. మరొకటి చూస్తే ఇక్కడ అల్వాల్ పరిధిలోనే మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో మరొక చెరువు పూర్తిగా కనుమరుగయ్యి ఇక్కడ ప్లాట్లు వేసి వెంచర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఇక్కడ ఒకసారి మనం కొన్ని కొన్ని ఏరియాస్లో చూస్తే భారీ నిర్మాణాలు అంటే నగరంలో అతిపెద్ద నిర్మాణ సంస్థలుగా గుర్తింపు పొందినవి కూడా ఇక్కడ 2014, 2023 స్టేటస్ ఇది. 2014 ఇక్కడ ఒక భారీ రహదారి నడుస్తుంది, ఇది ఐడియల్ చెరువు, కేపీహెచ్బి పరిధిలో వచ్చేటువంటి నిర్మాణం ఇది. ఈ చెరువు ఈ ప్రదేశం మొన్నటి వరకు ఎంటీగా ఉండేది, ఈ మధ్య అక్కడ ఒక కన్స్ట్రక్షన్ వెంచర్ మొదలైంది. ఆ వెంచర్ కూడా ఇక్కడ ఆక్రమణ ఉంది అనేది, ఇది చెరువు ఉండేది ఒకప్పుడు ఇక్కడ, దాన్ని టోటల్ వెంచర్ ఒక 20-30 ఎకరాల్లో ఉంటే మధ్యలో ఉన్న ఎకరాన్ని కూడా ఆక్రమించారు అనేది ఇక్కడ ఈ రిపోర్ట్ను బట్టి తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మనకి 1.07 ఏకర్స్ ఇది 2014 ఉన్నటువంటి స్టేటస్, 100% ఇది ఫ్రీగా ఉన్నటువంటిది అంటే ఆక్యుపెన్సీ లేనటువంటి చెరువు. ఇప్పుడు అక్కడ ఒక భారీ వెంచర్ నిర్మాణం జరుగుతుంది, 1.707 ఏకర్స్ మొత్తం వాళ్ళ వెంచర్లో కలిపేసుకొని 100% ఆక్యుపెన్సీతో నిర్మాణం జరుగుతుంది. ఇదే పరిస్థితి ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని చోట్ల, ఇది కృష్ణారెడ్డిపేట అంటే పటాన్ చెరువు ప్రాంతంలో ఉండేది, అమీన్పూర్ మండలంలోకి వస్తుంది ఇది, పటాన్ చెరువు అవతల వచ్చేటువంటి ప్రదేశం. ఇక్కడ పూర్తిగా మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ చూస్తే అపార్ట్మెంట్లు వచ్చేసింది. సో ఇలా ఒక 20 చెరువులు పూర్తిగా 0 లెవెల్కి వెళ్ళిపోయినాయి హైదరాబాద్ నగరంలో అని ఈ నివేదిక తీర్చింది. ఈ 20 చెరువులతో పాటు మొత్తం 900కు పైగా చెరువుల స్థితిగతుల్ని 2014 ఎలా ఉన్నాయి, 2023 ఎలా ఉన్నాయి, ఈ స్థితిగతుల డేటాను మొత్తాన్ని కూడా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఒక డేటా రూపంలో తయారు చేసి ఉప ముఖ్యమంత్రి
బట్టి విక్రమార్కకి ఈ నివేదికను అందించింది. కేబినెట్ దీని మీద సమీక్ష తర్వాత హైడ్రా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్, ఇక్కడ జరుగుతున్నటువంటి భారీ నిర్మాణాలు ఉన్నటువంటి సంస్థల విషయంలో కూడా ఎలాంటి ఉదాసీనత ఉండదనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. అక్కడ కూడా కూల్చివేతలకు సిద్ధమయ్యేటువంటి ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి హైడ్రా కొరడ మరోసారి జలిపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి పూర్తిగా టెక్నికల్ రిపోర్ట్స్తో, గ్రౌండ్ డేటాతో ప్రభుత్వం పని మొదలు పెట్టాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే నిజమైతే కనుక అతి త్వరలోనే ఈ ఆక్యుపెన్సీ గురైనటువంటి చెరువులు, పాక్షికంగా ఆక్రమణలకు గురైనటువంటి చెరువుల పరిరక్షణకి పెద్ద ఎత్తున ప్రభుత్వం నడుం బిగించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మూసి పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టుకి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. కాబట్టి చెరువుల విషయంలో మాత్రం ఇక ఎలాంటి ఉదాసీనత ఉండకపోవచ్చు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.